హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. వెస్ట్రన్ జోనల్ ఆఫీస్ ముంబై నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఖాళీల వివరాలకు వస్తే మనకు భారీ సంఖ్యలో ఖాళీలని, మొత్తం ఓవరాల్గా 1753 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు అండి. సో అమరావతి యొక్క డివిజనల్ ఆఫీస్లో మనకు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ వాళ్ళకు 33 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళైతే ఇక్కడ సిబి అంటే ఏం లేదు, సి అంటే కరెంట్ వేకెన్సీలు, బి అంటే బ్యాక్లాగ్ వేకెన్సీలు అన్నమాట. కరెంట్ వేకెన్సీలు వచ్చేసరికి 10 ఉన్నాయి, బి బ్యాక్లాగ్ ఒక వేకెన్సీ ఉంది. ఎస్టీ వాళ్ళకు కరెంట్ 8, బ్యాక్లాగ్ ఒక వేకెన్సీ ఉంది. ఓబీసీ వాళ్ళకు కరెంట్ వేకెన్సీలు 15, బ్యాక్లాగ్ 2 వేకెన్సీలు ఉన్నాయి. ఇక ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 7 వేకెన్సీలు ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం చూసుకుంటే 77 వేకెన్సీలు ఇచ్చారు మనకు. ఓకేనా, ఓవరాల్గా ఆల్ ఇండియా వైడ్గా చూసుకున్నటువంటి అన్ని డివిజన్లు కలుపుకొని 1753 పోస్టులు ఉన్నాయండి. రిజర్వేషన్ కూడా కల్పిస్తున్నారు దీనికి అప్లై చేస్తున్న వాళ్ళకు. ఆన్లైన్ అప్లికేషన్ 20 మే 2019 నుంచి ప్రారంభించబడి 9 జూన్ 2019కి చివరి తేదీగా ఉంది. మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది సెలక్షన్ టైంలో. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చిన మార్కులు అనేది కేవలం క్వాలిఫికేషన్ మీరు మెయిన్కి సెలెక్ట్ కావడం కోసమే తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని తీసుకొని, ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ని తీసుకొని మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ కనుక మీరు రీచ్ అయితే అప్పుడు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందన్నమాట. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 6th, 13th జూలై రోజు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ 10th ఆగస్ట్ రోజు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క వెబ్సైట్ చూసుకుంటే www.licindia.in. ఇక జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనకు సేల్స్ సూపర్వైజింగ్ జాబ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళని ట్రైన్ చేయడము, తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయడము, అంటే ఏ విధంగా ఎల్ఐసి కట్టించాలి అనే విషయాలపై వాళ్ళకి హెల్ప్ చేయడము, ఈ విధంగా వీళ్ళ యొక్క వర్క్ అనేది ఉంటుంది. ఈ స్టైఫండ్ చూసుకుంటే వీళ్ళకు ఫస్ట్ మొట్టమొదటిగా ఏం చెప్పాను నేనంటే అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగం ఉంటుంది. దీని తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్గా వీళ్ళు ప్రమోట్ చేయబడతారనమాట. ఓకేనా, ఇది కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఈ టైం పీరియడ్లో వీళ్ళకి వచ్చే శాలరీ చూసుకుంటే 34503 రూపాయలు శాలరీ వస్తుంది పర్ మంత్. ఓకే, అయితే ఇక్కడ 3 కేటగిరీలో సెలక్షన్ చేస్తున్నారండి. ఇది మీకు పైన చూపిస్తాను, ఇవ్వకపోతే కింద చూపిస్తాను. మీకు ఇచ్చారు ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ ఫ్రమ్ అమాంగ్ ఎంప్లాయ్ కేటగిరీ షెల్ నాట్ ఎక్సీడ్ 15% అండ్ ఏజెంట్ కేటగిరీ షెల్ నాట్ ఎక్సీడ్ 25%. అంటే ఏం లేదు, ఎంప్లాయ్ కేటగిరీకి వెళ్ళి ఇంచుమించుగా 15% వీళ్ళకు పోస్టులు కేటాయించడం జరిగింది. ఏజెంట్ కేటగిరీకి ఇంచుమించుగా 20% వరకు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పోస్టులు అనేది. ఇక మిగతా అదర్ కేటగిరీ అంటే ఇప్పుడు ఎవరైతే ఏజెంట్గా కానీ ఎంప్లాయ్గా కానీ లేరో ఎల్ఐసిలో, ఇప్పుడు అప్లై చేసుకున్న వీళ్ళందరూ కూడా అదర్ కేటగిరీ కిందకి వస్తారు. వీళ్ళకి 60% పోస్టులు కేటాయించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన వివరణ ఇక్కడ ఇచ్చారు. స్టైఫండ్కి వచ్చేసరికి కూడా 34500 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అందులో పనిచేసే వాళ్ళు వాళ్ళకు మినహాయించి మిగతా వాళ్ళకు ఈ యొక్క శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్గా వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళ శాలరీ ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి మనకు బేసిక్ పే 21865 ఉంటుంది. ఇది ఎంప్లాయ్మెంట్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉండాలండి ఇందులో ఎక్కడ కూడా. సో అన్ని అమౌల్మెంట్స్, హౌస్ రెంటల్ అలవెన్స్, అన్ని అలవెన్స్లు కలుపుకొని 37000 వరకు ఉంటుంది మీకు. ఓకేనా, అది సిటీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సిటీని బట్టి కూడా ఉంటుంది. కొన్ని మీకు స్టైఫండ్ అండ్ రెమ్యునరేషన్ వివరాలకు వచ్చేసరికి మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ని బట్టి మీకు శాలరీ హెచ్చు తగ్గులుగా ఉంటుంది కొద్దిగా అటు ఇటుగా. రూరల్ అర్బన్ ప్లేసెస్లో మీకు 2 ప్లేసెస్లో జాబ్ చేసుకునే అవకాశం ఇంత ఉంది ఇక్కడ. మీకు మీ పోస్టింగ్ వచ్చే విధానాన్ని బట్టి మీకు వచ్చే ప్లేస్ని బట్టి శాలరీస్ కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటుంది. మీకు ప్రజెంట్ ఇప్పుడు మాత్రం మీకు 34503 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. మళ్ళీ మనకు ఈ యొక్క ప్రొఫెషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా జరిగి అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉంటుంది. ఈ యొక్క టైం అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్గా మీరు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 37345 రూపాయల వరకు ఏ క్లాస్ సిటీలో జాబ్ చేసే వాళ్ళకు ఈ యొక్క శాలరీ అనేది రావడం జరుగుతుంది. మిగతా అలవెన్సెస్ అన్ని కూడా మీకు కల్పించడం జరుగుతుందండి. ప్రొఫెషన్ పీరియడ్ ఇంచుమించుగా 2 ఇయర్స్ ఉంటుంది, 1 ఇయర్ అయితే మ్యాక్సిమం ఇప్పుడు.
ఒకవేళ అవసరం ఉంటే 2 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఈ సెలక్షన్ చెప్పాం కదా, ఏజెంట్ కేటగిరీ, ఎంప్లాయీస్ కేటగిరీ, ఓపెన్ మార్కెట్ కేటగిరీ నుంచి సెలక్షన్ చేయడం జరుగుతుంది. 1/5/2019 నాటికి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ, అదర్ కేటగిరీ అయినప్పటికీ వీళ్ళందరూ కూడా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఒక ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వారి పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. 1/5/2019 నాటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎస్సీ కానీ ఎస్టీ అన్నట్లయితే 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 33 సంవత్సరాలు. తర్వాత ఇది ఏజెంట్ కేటగిరీ, మామూలుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే వీళ్ళకి రిలాక్సేషన్ అనమాట. నెక్స్ట్ ఎంప్లాయీ కేటగిరీ ఇచ్చారు మనకి ఇక్కడ. ఎంప్లాయీ కేటగిరీలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ జనరల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు కాకుండా వాళ్ళకి 42 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజెంట్ కేటగిరీకి వచ్చేసరికి ఇక్కడ కూడా జనరల్ వాళ్ళకు 40 సంవత్సరాలు, తర్వాత ఓబీసీ వాళ్ళకి 43, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సో అది వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకు దాదాపుగా అదర్ కేటగిరీ కింద అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వీళ్ళకి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి కూడా మనకి ఇక్కడ అదర్ కేటగిరీ కింద ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ కనుక ఎవరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎంబీఏ కానీ పీజీ డిప్లొమా కానీ ఫైనాన్స్ విభాగంలో చేసిన అభ్యర్థులు ఉంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తామని ఇచ్చారు క్వాలిఫికేషన్లో కూడా. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కలాగిన సెలక్షన్ ప్రాసెస్ ఉందండి. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఓపెన్ మార్కెట్ కేటగిరీ అంటే అదర్ కేటగిరీ కిందకి వస్తుంది. వీళ్ళకి సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు 100 ప్రశ్నలు రావడం జరుగుతుంది. రీజనింగ్ అబిలిటీ, న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్ కలిసి 100 ప్రశ్నలు రావడం జరుగుతుంది. టోటల్గా 70 మార్కులు ఇవ్వడం జరుగుతుందండి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్. ఒక ఇంగ్లీష్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. ఓవరాల్గా 1 అవర్ టైం లిమిట్ ఉంటుంది మీకు ఇక్కడ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో అని ఇచ్చారు మనకి ఇక్కడ. సో 20 టైమ్స్ అంటే ఒక పోస్ట్కి 20 మందిని సెలెక్ట్ చేసి మెయిన్ ఎగ్జామ్కి పంపడం జరుగుతుంది వచ్చిన స్కోర్ ఆధారితంగా. తర్వాత మెయిన్ ఎగ్జామ్ 150 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది, 150 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామ్ పేపర్ మొత్తం కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. టోటల్గా 120 నిమిషాలు టైం లిమిట్ అంటే మీకు 2 అవర్స్ టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ అబిలిటీ అండ్ న్యూమరికల్ అబిలిటీకి వచ్చి 50 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్కి వెళ్ళి 50. సో జనరల్ నాలెడ్జ్కి ఏ టాపిక్స్ కవర్ అయితే కింద ఇచ్చారు మొత్తం చూడండి. అది సెకండ్ ఆప్షన్లో ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ మార్కెటింగ్ అవేర్నెస్ కలిగి 50 ప్రశ్నలు అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీ కేటగిరీ వీళ్ళకి మాత్రం మెయిన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండదు. సో వీళ్ళకి ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుందండి. వీళ్ళకు కూడా మొత్తం ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది 150 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇద్దరికి కూడా. సో ఇక్కడ మనకు 100 ప్రశ్నలు ఇచ్చారు ఫస్ట్ ఏజెంట్ కేటగిరీకి, 150 మార్కులు ఇచ్చారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది పేపర్, 2 అవర్స్ టైం లిమిట్ ఇచ్చారు. ఎంప్లాయీ కేటగిరీ కూడా అదేవిధంగా ఇచ్చారు, 150 ప్రశ్నలు, 150 మార్కులు, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది పేపర్ అనేది. దీనికి 2 అవర్స్ టైం లిమిట్ అనేది ఇచ్చారు మనకి ఇక్కడ. ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ ఆధారితంగా ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్లస్ మెయిన్ ఎగ్జామ్ ఈ రెండింటిని తీసుకొని సెలక్షన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ జాయినింగ్ టైంలో కూడా మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మెడికల్గా ఫిట్గా ఉంటని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అంటే మీకు అమరావతి ఉండే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం లేదు. సో మీకు అమరావతిలో ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. తర్వాత జాయిన్ అయిన తర్వాత 25,000 రూపాయల బాండ్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో మీరు అట్లీస్ట్ 4 ఇయర్స్ మీరు ఇందులో డ్యూటీ చేస్తామన్నట్లుగా వాళ్ళకు బాండ్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ కనుక మీరు చేయనట్లయితే 25,000 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ రిజిస్ట్రేషను, పేమెంట్, డాక్యుమెంట్స్ స్కాన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన వివరాలు క్లియర్గా ఇచ్చారు మనకు. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే నేను దీని గురించి కూడా క్లియర్గా చెప్పేవాని. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయండి, పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చెప్తాను దానికి సంబంధించిన వివరాలు కూడా. పేమెంట్ చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 50 రూపాయలు మాత్రమే ఉంటుందండి. ఓకే, మిగతా క్యాండిడేట్స్ ఎవరైనప్పటికీ వాళ్ళకి 600 రూపాయలు అనేది ఫీజు ఉంటుంది.
ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. సో ఫోటోగ్రాఫు, తర్వాత సిగ్నేచరు, ఆ తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రిటన్ డిక్లరేషను, మిగతా డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎంత సైజులో ఉండాలి, ఎంత రెజల్యూషన్లో ఉండాలి, ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి అన్నీ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఒకసారి చదువుకున్న తర్వాత అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇంకా మీకు 22 pages ఉంది నోటిఫికేషన్, ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను. ఇంకా ఏదైనా అర్థం కాకుండా ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చదువుకోండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ PDF లింక్ ఇస్తాను, వెబ్సైట్ ఇస్తాను అప్లై చేసుకోవడానికి, దాని ద్వారా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.